నాయకులందరూ తీవ్ర ఆనందం వ్యక్తం వెలిపించడం జరిగింది. నిన్న ఎండలు బాగుండడం వలన నిన్న సాయంత్రం సభ కొంచెం అరగంట సేపు లేటుగా ఆలస్యంగా స్టార్ట్ అయినా కూడా ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి పాల్గొని జనజాతర సభ మన నాయకులు మాజీ కేంద్ర మంత్రి వరుణ బలరాం నాయక్ గారు నిన్న శుభ గడియలో 11:01 వారు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. వారిని ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రులు స్వయంగా మానుకోట గడ్డకు వచ్చి వారికి ఆశీర్వాదాలు తెలిపి నిన్న భారీ సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వివిధ గ్రామాల నుండి మండల హెడ్ క్వార్టర్స్ నుండి నిన్న ప్రజలు లేటుగా బయలుదేరిన చివరికి సాయంత్రం 5 మొత్తం సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. ఎందుకంటే ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి వారిని ఎలాంటి వరాలు జల్లుతారు. ఎందుకంటే మొదటిసారి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ రావడం, అందుకే ప్రజలు చాలా ఉత్సాహంతో నిన్నటి సభను వీక్షించడం జరిగింది. నిన్న సభ మొత్తం చాలా సజావుగా మనకున్నటువంటి 7 నియోజకవర్గ శాసనసభ్యులందరూ సభకు హాజరవ్వడం జరిగింది. భద్రాచలం నుంచి ములుగు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి నాయకులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే ముఖ్య నాయకులు కార్యకర్తలు పిసిసి అధ్యక్షులు అందరూ భారీ సంఖ్యలో నిన్న పాల్గొని నిన్న జరిగినటువంటి జనజాతర సభను విజయవంతం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ సభలో ముఖ్యంగా మన నాయకులు ముఖ్యమంత్రి వరుణ్ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైన పనులు చేపట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే బీజేపీ ప్రభుత్వం వాటన్నిటిని అమ్మకానికి పెట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే. బ్యాంకులు, ఎల్ఐసి కేంద్రాలు అన్నిటినీ నిర్వీర్యం చేసింది భాజపా ప్రభుత్వం. ప్రజలు భాజపా ప్రభుత్వాన్ని వైపు అటువైపు చూడట్లేదు. ఈసారి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని నిన్నటి సభలో మనకు స్పష్టమైంది. ఎందుకంటే చిరకాల కోరిక, ఎప్పటి నుండో కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీని కొంచెం గట్టెక్కించడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మండే టెండర్లో కొరికే చలిలో దగ్గర 4,000 కిలోమీటర్లు అలాగే మనకు త్రిపుర నుంచి గుజరాత్ వరకు కూడా వారు 2 ఫేజ్లో పాదయాత్ర చేయడం జరిగింది. మనకు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్నటువంటి వైనం తీరు ప్రజలందరూ రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఈసారి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటుంది. మనం చూసాం గత 10 అక్కడ భాజపా ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం గురి చేసింది. వారు ఏదైనా మేలు చేసిందంటే కేవలం పెట్టుబడిదారులకు, పెత్తందారులకు. పరిపాలించే వాళ్ళకే న్యాయం చేయడము, వాళ్ళకే వరాల జల్లులు కురిపించడం మనం చూసాం. కాబట్టి మనల్ని పేద ప్రజలను గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిన్నటి సభలో ముఖ్యమంత్రి వరుణ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి శ్రీరాములోరి సాక్షిగా తప్పకుండా నేను 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి నిన్న వారు మాట ఇవ్వడం నిజంగా ప్రజల నుంచి చాలా మంచి సంకేతాలు వచ్చినాయి. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరచాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, తండోపతండాలుగా వచ్చి పార్టీలో చేరదామని చెప్పేసి వారు మమ్మల్ని సంప్రదించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదన్నా నిర్మాణాత్మకమైన పాలన చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అందుకే ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూపుతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి జనజాతర సభ ముఖ్యమంత్రి వరుణ్ స్వయంగా మానుకొండ గడ్డకు రావడంతో ఇప్పుడు నిన్న సభకు వచ్చిన కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులకు అలాగే మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు,
అలాగే పీసీసీ సభ్యులు, మిగతా జిల్లా నాయకులు, అలాగే శాసనసభ సభ్యులు కూడా అనేక నియోజకవర్గాల నుంచి రావడం, అలాగే మంత్రి వర్యులు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన ధనసరి సీతక్క గారు, మన ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేందర్ రెడ్డి గారు కూడా రావడం నిజంగా కూడా ఆ యాత్రకు, నిన్న జరిగినటువంటి జనజాతర సభకు కొంచెం శోభనిచ్చిందని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల తరఫు నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా రోహిత్ చౌదరి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరి గారు కూడా ఢిల్లీ నుంచి వారు నిన్ననే హైదరాబాద్ ల్యాండ్ అయ్యి బై రోడ్ మహబూబాద్ పట్టణానికి రావడం నిజంగా కూడా ఈసారి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రావడం నిజంగా చాలా ఆనందకర విషయం. ఎందుకంటే మా ఎలక్షన్లలో పార్టీలను అతీతంగా ఎవరైతే బలంగా ఉన్నారో వారికి ప్రజల మధ్య ఎవరున్నారో వాళ్ళ సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వాలని చెప్పేసి వారు గట్టి పట్టుతోటి మహబూబాద్ని ఒక 10 సార్లు వడబోసి నిజమైన నాయకుడికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి పట్టుబడిన పట్లో మన రోహిత్ చౌదరి గారు మొదటి వరుసలో ఉంటారు. నిజం చెప్పాలంటే రోహిత్ చౌదరి గారు అలా గట్టి పట్టుదలతోటి ఇక్కడ గెలిచే నాయకుడికి టికెట్ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో వారు చేసినటువంటి పోరాటం వల్లనే నాకు టికెట్ రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. వారు కూడా నిన్న సభకు వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు నుంచి వివిధ గ్రామాలలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము మన ఏపూరు గ్రామానికి పోవడం జరిగింది. అక్కడ ఒక 20 కుటుంబాలు వారంతట వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో చేరతాం. నిన్న జరిగినటువంటి సీఎం సభ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరును వాళ్ళ ఆకర్షితులు మేము పార్టీలోకి వస్తున్నాం. మేము కాంగ్రెస్ కండ కప్పుకుంటామని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు మేము ఏపూరు గ్రామంలో చిన్నపాటి సభను ఏర్పాటు చేసుకొని అక్కడ 20 కుటుంబాల కార్యకర్తలందరినీ జాయిన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా